చిన్న సన్నకారు రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది. జీరో వడ్డీతో అంటే సున్నా వడ్డీతో 3 లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తుందని, పైగా 150,000 వరకు సబ్సిడీ అంటే 150,000 కట్టవలసిన అవసరం లేదు. ఇది ఎవరికి ఇస్తున్నారు, ఎలా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ లోన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లోనే ప్రారంభించడం అయితే జరిగింది. దీనిని కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు. ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం అండి. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వారు, దీనిని డెవలప్ చేసుకునేందుకు కొత్తగా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారు కూడా ఈ ఉద్యోగిని పథకం కింద దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇందుకు మీరు మీ దగ్గరలో ఉన్న ఏ బ్యాంకుకు అయినా వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇందుకు మీరు ఎలాంటి హామీని కూడా చూపించాల్సిన అవసరం అయితే లేదు. మీకు 3 లక్షల వరకు రుణం అయితే లభిస్తుంది. ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. వారిలో కూడా 25 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్నవారు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. వారికి ఇప్పటికే ఏదైనా వ్యాపారం ఉండాలి లేదా కొత్త వ్యాపారం చేసేందుకు ఆలోచన అయితే ఉండాలి. ఇందులో 88 రకాల వరకు వ్యాపారాల కోసం లోన్ అయితే తీసుకోవచ్చండి. ఈ పథకంలో జీరో వడ్డీ సబ్సిడీ అందరికైతే ఇవ్వరండి. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ మహిళలకు మాత్రమే ఈ సున్నా వడ్డీ అయితే లభిస్తుంది. మిగిలిన వారు బ్యాంకు రూల్స్ ప్రకారం వడ్డీ చెల్లించాల్సి అయితే ఉంటుంది. అలాగే సబ్సిడీ వితంతు హ్యాండిక్యాప్డ్ మహిళలకు 30% వరకైతే సబ్సిడీ అయితే లభిస్తుంది. మీరు కట్టవలసిన రుణంలో 30% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు 50% సబ్సిడీ అయితే లభిస్తుంది. అయితే ఆ కుటుంబం వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 3 లక్షల లోన్లో 1.5 లక్షల కేంద్రం అయితే చెల్లిస్తుంది. మిగిలిన 1.5 లక్షను రుణగ్రహీత చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకు కానీ లేదంటే మీకు ఖాతా ఉన్న బ్యాంకుకైనా వెళ్ళి ఉద్యోగిని పథకం గురించి అయితే అడగాల్సి అయితే ఉంటుంది. వారు మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. అందులో మీ వివరాలను, మీ వ్యాపారం ఏంటి, ఏ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు వంటి వివరాలను అయితే తెలియజేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎంటర్ప్రీన్యూర్ డెవలప్మెంట్ సెక్షన్ కూడా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు మీరు 2 ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్ని బ్యాంకుకు అందజేయాల్సి అయితే ఉంటుంది. అలా మీరు అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ అందజేసిన తర్వాత బ్యాంకు వారు మీకు లోన్ దరఖాస్తును పరిశీలిస్తారు. మీరు అర్హులని భావిస్తే మీకు ఈ 3 లక్షల లోన్ అయితే ఇస్తారండి. ఈ 3 లక్షలు తీసుకున్న తర్వాత 150,000 వరకు అయితే సబ్సిడీ అయితే లభిస్తుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.